పిన్ ఇన్సులేటర్ బైండింగ్ గురించి మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇన్సులేటర్ అనగానే వెరీ గుడ్ పిన్ ఇన్సులేటర్ అనగానే పిన్ ఇన్సులేటర్ మామూలుగా ఫస్ట్ ఇయర్లో మనం ఏదవుతాం అంటే ఇన్సులేటర్ అనగానే ఏమిటంటే ఏ మెటీరియల్ అయితే తనకుండా కరెంట్ను ప్రవహింపనేదో దాని ఇన్సులేటర్ అంటారు. ఓవర్హెడ్ లైన్ లో ఇన్సులేటర్ రన్ అయ్యేటటువంటి కండక్టర్ కి కింద పోస్ట్ అయినటువంటి గ్లాస్ ఆర్మ్ కు మధ్య కరెంట్ ప్రవహింపనీయకుండా అడ్డుకునేది ఏదైతే ఉందో దాన్ని ఇన్సులేటర్. పిన్ ఇన్సులేటర్ అనగానేమి? ఇది మీ ప్రశ్న ఇందాక అడిగింది. పిన్ ఇన్సులేటర్ అంటే స్ట్రైట్ లైన్లో స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు పోస్టెడ్ ఇన్సులేటర్ ఇన్సులేటర్లు ఉపయోగించే దాన్ని పిన్ ఇన్సులేటర్. స్ట్రైట్ లైన్లో ఉపయోగించే ఇన్సులేటర్ ఏమంటారు? పిన్ ఇన్సులేటర్. సార్ ఇదేం సార్ పింగా శాస్త్రలాగా ఇవన్నీ శాస్త్రలాగా ఉన్నాయి కదా. ఇదే మామూలుగా మనం ఒక యూనిఫామ్ వేసుకున్నాం అనుకోండి, యూనిఫామ్ వేసుకున్నాం దూరంగా ఎవరైనా పడిపోయారు అనుకోండి, స్కిడ్ అయ్యారు అనుకోండి, మనం ఎలా గుర్తిస్తాం? మన పిల్లవాడు ప్రకటిస్తాం కదా. ఒకవేళ యూనిఫామ్ లేదు ఐడి కార్డు చూసి గుర్తిస్తాం. అలాగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్ యొక్క షేప్ను బట్టి దాని యొక్క విధానాన్ని బట్టి ఇది ఎల్టీ ఇన్సులేటరా హెచ్టీ ఇన్సులేటర్ అని గుర్తుపట్టచ్చు. ఈ విధంగా శాస్త్రలాగా ఉండే దాన్ని పెట్టి కోట్స్ అంటారు. ఏమంటారు? పెట్టి కోట్స్. కోట్ తింటు వాతావరణ మార్పుల నుంచి వాడే నీళ్ళు రక్షిస్తుందో ఈ కోట్స్ వల్ల ఏమవుతుందంటే వర్షం నుంచి రక్షణ కల్పిస్తుంది. వాతావరణ మార్పుల నుంచి రక్షణ నుంచి ఈ రెండు షార్ట్ సర్క్యూట్ కాకుండా కాపాడుతుంది. ఓకే సార్, ఎల్టీని చిక్ని ఎలా సూచించబడ్డం? దీని యొక్క షేప్ను బట్టి, ఈ షేప్ను బట్టి దాన్ని మనం చిన్నదిగా ఉంటుంది ఎల్టీది. ఒక గ్రూ ఉంటుంది, ఒకే ఒక స్టెప్ ఉంటుంది, 11K ఉంటుంది, ఇది ఉంటుంది, 33K అయితే ఇంకా పెద్ద ఉంటుంది. ఓకే, ఇవి మూడు రకాలుగా తయారు చేస్తారు మెటీరియల్తో. ఒకటి పోర్సిలిన్, పోర్సిలిన్ వచ్చి ఇన్సులేటింగ్ మెటీరియల్. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే పోరోసిటీ ఏర్పడుతుంది, త్వరలు ఏర్పడతాయి, ఒక దగ్గర పెళ్ళు పడిన దగ్గర పగిలిపోతుంది గ్లాస్, దానికి దగ్గర డ్రాబ్యాక్ ఉంది. ఇప్పుడు సింథటిక్ మెటీరియల్ లేటెస్ట్గా వచ్చిందండి, కాకపోతే ఆల్మోస్ట్ అన్ని వీటిని ఉపయోగిస్తున్నాం. కాబట్టి దీని ఇన్సులేటర్ బైండింగ్ ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఏముంటుంది దీన్ని ఏమంటారో చెప్తాను. ఏసీఎస్ఆర్ కండక్టర్. ఏసీఎస్ఆర్ అంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రీఇన్ఫోర్స్డ్, అంటే దీని లోపల ఒక స్టీల్ వైర్ ఉంటుంది తట్టుకోవడానికి. ఏసీఎస్ఆర్ కండక్టర్ అంటారు దీన్ని. బేర్ కండక్టర్, కండక్టర్ వచ్చి బేర్. బేర్ అంటే బేర్ బాడీ అంటారు కదా. బేర్ బాడీ అంటే ఎంత షేమ్ షేమ్ అని అగతాలు చేస్తున్నాం, చిన్న పప్పి షేమ్ అంటావా, షేమ్ షేమ్ ఎందుకంటాం, బట్టలు ఏమి లేదు, దీని పేరు కండక్టర్ అంటారు. దీని మీద ఏమి ఆచారం ఉండదు, ఇన్సులేషన్ ఏముండదు, కాబట్టి దీన్ని పేరు కండక్టర్ అంటారు. దీన్ని బైండింగ్ వైర్ అంటారు. ఏమంటారు దీన్ని? బైండింగ్ వైర్ అంటారు. ఇది 2 ఫీట్ తీసుకుంది, ఫీట్ తీసుకొని బైండింగ్ చేయడానికి అనుకూలంగా మీరు ఈ విధంగా చేస్తారు. ఇది బైండింగ్ దీన్ని ఎలా చేయాలి అంటే ఈ కండక్టర్ని ఈ గ్రూలో పెట్టినా బైండింగ్ చేయొచ్చు, ఈ సైడ్ గ్రూ అన్న పెట్టి బైండింగ్ చేయొచ్చు. ఓకే ఓకే. ఇక్కడ పిన్ ఉంటుంది. ఈ ఇన్సులేటర్ బైండింగ్ వర్క్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనం చేస్తున్నాం అండి. చేస్తున్నాం ఒకసారి బైండింగ్ వైర్ తీసుకొని చూడండి ఎలా చేస్తున్నారు. ఆ బైండింగ్ వైర్ని ఆ విధంగా మెల్ట్ చేసి
निदान बैंडिंग बैंडिंग वायर वी का स्मूर्त उ एसएसआर कंडक्टर हार्ड उ स्मूर्त उबी निदान चुटा की बाग अनकूल गैप लेकिन चुटी बैटिंग चूसर कदा इकड़ गैप रहा दी मन कोई प्राक्टिस ओके ओके दी बैटिंग से स्टार्टिंग ने पदे पदे क्वेश्चन चुप्तारा अनग नग मतलू तनक तिनक वेम तीयन साधन पन समूर धर By practicing. First लो कष्ट ना होता? Yes sir. चेंगे होते? Easy होता है. Okay. Practice makes a man perfect. सुसंगा ये binding में को ये ला जाए लो आता है ये SSR conductor ये binding वायर insulator. Okay. Groove लो एक लो बैठना चाहिए तो ये पकन बड़ा ये side बैठकन बड़ा अवकाश उपयोग ओके अदे हेचटी क्रॉस पॉइंट कट पॉइंट डिस्क इंसुलेटर उपयोग क्लास।